ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు తప్ప మరొకటి చేయడానికి ఇష్టపడని ఎన్టీఆర్ ఆ ఇమేజ్ చట్టం నుంచి బయటపడ్డ తీరు తనలా ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయిన చాలా మంది హీరోలకి దిక్సూచిలా మారింది. తనని వెరైటీ పాత్రల్లో జనం ఆదరించే వరకు ఎడతెగకుండా ప్రయత్నించి తను అనుకున్నది సాధించాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి వైవిధ్య భరితమైన చిత్రాలతో స్టార్ గా మరింత ఎదిగాడు. అలాగే నటుడిగా మరింత మెరుగయ్యాడు కూడా. ప్రేక్షకుల అభిరుచి మారుతున్నప్పుడు ఎవరైనా మారాల్సిందేనని, లేదంటే వెనుకబడిపోతామని ఎన్టీఆర్ అంటున్నాడు. ఇక్కడ ఎవరు అపజయాలకి అతీతులు కారని, ఎంత కష్టపడినా కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయని, అంత మాత్రం చేత బెంగపడి ఏడుస్తూ ఇంట్లో కూర్చోరాదని, తదుపరి ప్రయత్నం కోసం నడుం కట్టాలని ఎన్టీఆర్ అన్నాడు. నా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు నేను బాధపడతాను, అలాగని రోజుల తరబడి నిద్రపాడు చేసుకుని దాని గురించి ఆలోచిస్తూ కూర్చోను, దానిని వీలైనంత త్వరగా మర్చిపోయి తదుపరి చిత్రంలో ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ ఎన్టీఆర్ తన సక్సెస్ సీక్రెట్ చెప్పాడు. త్వరలో త్రిపాత్రాభినయంతో అలరించబోతున్న ఎన్టీఆర్ ఇకపై అన్ని వైవిధ్యభరితమైన చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశాడు.